తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ మన పీఠం నాయకులు మొదలుపెట్టు శంకారావు ఊదేటువంటి ఈ యొక్క మొట్టమొదటి సభకి విచ్చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈ ప్రజాదర్శన కార్యక్రమాన్ని మన ప్రియతమ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. దారి పొడుగున వస్తా ఉంటే ఇది కాంగ్రెస్ కార్యకర్తల ప్రళయం అనే విధంగా ప్రజల యొక్క కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు ఈ నాలుగు తప్ప పేపర్లో ఏ పేరు కనబడదు. పొద్దుగా లేస్తే వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే సమంత. చైనేత కార్మికులకు చైనేత వస్త్రాలని ప్రమోట్ చేయాలి కాబట్టి సమంత సినిమా యాక్టరే దొరికింది. కవితకి వచ్చి కదా బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు తెలంగాణలో సర్వే చేయించారంటే ముఖ్యమంత్రి గారు సీక్రెట్ సర్వే 111 సీట్లు వస్తాయంట. తెల్లారే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు, సమీర్ అలీ గారు ఛాలెంజ్ చేశారు. మరి నువ్వు ఛాలెంజ్ ఇస్తున్నావు కాబట్టి మేమంతటా బాబు నీ కొడుకును రాజీనామా చేయించు, లేకపోతే మీ యొక్క పార్టీ నుంచి ఎవరైతే టీడీపీ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేయించి పోటీ చేయించు అలా చేయనంట. తెల్లారే మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు రాజీనామా చేయలేదు కట్టని చెప్పిస్తా అంటే దీంట్లో అర్థమవుతుంది ఈరోజు ఏ రకంగా ఈ పాలన జరుగుతూ ఉంది. ఇప్పుడే కింది నుంచి వస్తూ ఉంటే ఖమ్మం జిల్లాలో రైతులు ఎవరికైతే చేతులకు సంఖ్యలు వేశారో కంటతడ పెట్టుకున్నారు. కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ గర్జన కార్యక్రమం కాంగ్రెస్ గర్జన ఏదో జరుగుతూ ఉందో ఇది మీ అంతానికి ఆరంభమే, ఇది అంతం కాదు, ఇది ఆరంభమే అని మనం చేస్తూ ఉన్నాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకాన్ని రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఎగరవేస్తామని అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మేము మొత్తం కొట్టామని చెప్పాడు. ఈవీఎం సంగతి ఏంటంటే చెప్పాడు కేటీఆర్. కేటీఆర్ పొద్దుగాలే ఒకటి చేస్తుంటాడు, మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి ఇన్విటేషన్ వచ్చింది. ఈయన కార్యక్రమాలు పెట్టుకొని ప్రజల్ని మరి ఈ రకంగా మండ పెడుతున్నటువంటి ఈ యొక్క పార్టీకి కుటుంబ బాలకి చరమగీతం పాడాలని ఇది యొక్క సంగారెడ్డి దానికి వేదిక కావాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.